కృష్ణా జిల్లా గుడివాడలో వడ్డాది స్వర్ణలతను హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆర్ఐఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి లక్ష్మీనారాయణ గబ్బ డిమాండ్ చేశారు. కాకినాడ రేచర్లపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం ముందు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి లక్ష్మీనారాయణ గబ్బర్ ఆకుల అశోక్ కుమార్ संघ नायक रेड्डी वरप्रसाद रेड्डी रमणम्म मुत्यालम्म काकिनाड महिला युवत पाल्गोन्नारु. अंदर की जय रैली जय भीम. अयिते ई रोजुना इक्कड मा काकिनाड एकैक अंबेडकर् विग्रहं उन्नटुवंटि रेचिलपेट वीधिलोने उंदि काकिनाडलो एक्कडा लेदु काबट्टि वारिकि निवाळ अर्पिस्तू इक्कड स्थापिंचिन मन कोंडगारिकि अलागे सपोर्ट चेसिन वरप्रसाद्कि इक्कड ग्राम प्रजलु रेल्लिलंदरू कूडा पादाभिवादन तेलियजेसुकुंटाम. एंदुकंटे काकिनाडलो अंबेडकर् बोम्म रेजिस्टर్ पेट्टाम काबट्टि इक्कडिकि वच्चि वारिकि निवाळ अर्पिस्तू मा रेल्लिलकु जरिगिनटुवंटि अन्यायं कोसं मेमु निन्न दानिकि चेप्पडानिकि वच्चां. अयिते रेल्लिलंदा क्षमिंचाली. वारं रोजुलु बट्टि नाकु आरोग्यं बालेक दीनि मीद स्पंदिंचलेदु. లేటుగా స్పందించినందుకు మన రాష్ట్ర రెల్లి నాయకులందరూ కూడా మన్నించండి. అయితే మన గుడివాళ్ళో మన రెల్లి కుటుంబ సభ్యురాలు అయినటువంటి మన వడ్డది సుష్మలత మరి ఆమె పెద్ద వర్గం అయినట్టు కులస్తున్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10 12 సంవత్సరాలు అవుతుంది. అయితే అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు ఒక పెద్ద పాప వికలాంగురాలు. ఎందుకంటే ఆవిడ పుట్టుక నుంచి కూడా ఇంకా ఆవిడ బెడ్కే పరిమితం. మరి అలాంటి ఉన్న పిల్లకి ఈ కామందుడు కాపురం చేస్తూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ అమ్మాయికి టార్చర్ పెడుతూ విడాకులు ఇమ్మని వేధించి వేధించి ఆవిడకి భయభ్రాంతులు చేసి ఈ రోజునే ఉరి తీశాడు. కాబట్టి మేము ఢిల్లీలో కూడా రాష్ట్రమంతా కూడా ఒక మినిస్టర్లకు కానీ సీఎంలకు కానీ ప్రధానులకు కానీ ఢిల్లీలో అంత సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో. మా మీద జాలి ఉండడం కాకుండా మళ్ళీ మా మీద కక్ష పూర్తంగా ప్రతి ఢిల్లీల మీద ప్రతి జిల్లాలో ఇళ్ళు పడగొట్టడం లేకపోతే స్థలాలు ఖాళీ చేయించడం ప్రతిదీ బెదిరించడం ఇలాగ చంపేయడం ఇలాంటి పని ఒత్తిడి పెట్టడం కులపరంగమో నిందించడం లేకపోతే కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అంటే మా మీద జాలి ఉండాలి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళు మా రెల్లిలు. మరి అలాంటిది జాలి లేక మళ్ళీ కక్షపూరితంగా చంపడం అనేది ఎంత దారుణం. వాడికి వెంటనే శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రచారణ చేసి ప్రతి జిల్లాలో కూడా మేము కలెక్టర్లను ముట్టడిస్తాం. కాబట్టి ఏదైతే ఊరి తీసేలా చేశాడో ఆడికి ఊరి వేయాలని మా కాకినాడ ప్రజలందరి తరపున రెల్లిలందరి తరపున మేము ఖచ్చితంగా చెప్తాం. నిందించాలి నిందించాలి శిక్షించాలి శిక్షించాలి నిందితుల్ని శిక్షించాలి 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 శిక్షించాలి.